సో ఏమైందంటే ఇప్పుడు ఊ అంటే ట్యూన్ రింగ రింగ ట్యూన్ కూడా తననే తననన 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 నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి స్వామి రింగ 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 స్వామి 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 అంటే స్వామి స్వామి బట్ బట్ ద ట్యూన్ ఇస్ దేర్ అలా కివుకేకైనా అంతే ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్ సారీ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే ఊ అంటావు ఊ అంటవా తాని నన్న కొండ కొండ ఎక్కైనా నీకు నేను తాన పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి డాంగ్ 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 అనేస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే సో నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు, యాక్చువల్గా నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు. పుష్ప మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి ప్రసాద్ నిన్న ఆయన ఒక వీడియో నా ముందు వచ్చింది. ఆయన ఏమంటుందంటే కొన్ని పుష్ప మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఇంకా వేరే వేరే కొన్ని సాంగ్లు కూడా ఉన్నాయి. ఆ సాంగ్ పాడే స్టైల్కి దేవుడికి మనం మొక్కుకుంటాం, దేవుడికి మనం ప్రార్థనిస్తాం, దేవుడికి మనం పూజ చేస్తాం. ఆ మంత్రాలకి ఈ పుష్ప మూవీ ఆ ఐటమ్ సాంగ్ ఆ పాటలకి ఏం తేడా లేదని ఆయన ఆ విధంగా చూపెడుతుండు, దాంట్లో ఇంక్లూడ్ కూడా చేస్తుండు ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు మూవీ తీయండి, దానికి గ్రాండ్గా మీరు సక్సెస్ చేసుకోండి, ప్రజలు చూస్తారా లేదా. ఒక మంచి హీరో ఆయన అల్లూరు అర్జున్, చాలా మంచి హీరో ఆయన, ప్రతి ఒక్క మూవీ అందరు చూస్తారు, మన తెలంగాణ ప్రజలు అందరు చూస్తారు. దానికి మీరు ఈ విధంగా కామెంట్ చేసే అవసరం లేదని అనుకుంటున్నా. కానీ మీరు కావాలని చేసినారా, అనుకోకుండా చేసినారా, అసలు అవసరం లేకుండే మీకు ఆ దేవుడు స్లోగన్స్కి ఈ పాట స్లోగన్స్కి ఏం తేడా లేదు. మీరు ఆ విధంగా నిన్న ప్రజెంట్ చేసినారు కదా, అది చాలా తప్పు డైరెక్టర్ గారు, మీరు సమాపణ చెప్పాలి. యావత్ హిందూ సమాజంకి మీరు సమాపణ చెప్పాలి, చెప్పకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ హిందువులు మీకు తరిమి తరిమి కొడతారు. ఈ మాట మీరు యాద్ పెట్టుకోండి. మీరు అనవసరం హిందువుల జోలికి వస్తున్నారు, మీరు అనవసరం ఆ దేవుళ్ళకి ఆ స్లోగన్స్కి ఆ ఐటమ్ సాంగ్స్కి ఏం తేడా లేదని మీరు నిన్న చూపెట్టినారు కదా, అది మీరు చాలా తప్పు చేసినారు. మీరు క్షమాపణ చెప్పాలి యావత్ హిందూ సమాజంకి. నేను మీకు మర్యాదత్వం చెప్తున్నా, లేకపోతే నా చెప్పే మాటలు వేరే విధంగా ఉంటుంది. మా హిందూ ఒక సైన్యం ఉంటుంది, వాళ్ళు మాటలు తక్కువ చెప్పులతోనే మీకు జవాబిస్తారు. మీరు క్షమాపణ హిందూ సమాజంకి చెప్పకపోతే డైరెక్టర్ గారు దేవి ప్రసాద్ గారు మీరు ఇమీడియట్గా మీరు హిందూ సమాజంకి క్షమాపణ చెప్పాలని నేను మీకు వార్న్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారు అంటే మీ ఇంట్లో మీ అమ్మకి మీ భార్యకి తేడా మీకు కనబడుతుందో లేదో అది తర్వాత విషయం, అది మీ ఇష్టం. కానీ మా దేవుళ్ళ పైన మీరు ఆ విధంగా కామెంట్ చేస్తున్నారంటే, మా స్లోగన్స్ పైన ఆ ఐటమ్ సాంగ్స్కి మీరు ఒకటే కలుపుతున్నారు కదా, అది చాలా తప్పది.